చేశారు. అలాగే సినిమాలో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, లైక్ హర్షవర్ధన్ గారు, వైభవ హర్ష గారు, సలీం బేగు గారు అండ్ అజయ్ ఘోష్ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఈ అజయ్ ఘోష్ గారు ఏమిటో, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చినట్టే ఉంటారు కానీ ముందరికి రారు, ఎక్కడో వెనకాల తిరుగుతూ ఉంటారు. అదేమిటో నా కంట పడుతూ ఉంటాడు ఆయన. పోనీ నేను పిలిచానే అనుకోండి, ఓ అమ్మ పిలిచేసావా నువ్వు అంటారు. నేను పిలవలేదు మిమ్మల్ని, మీరు వాకింగ్ వచ్చారు రామారెడ్డి స్టూడియోస్కి, నాకు అర్థమవుతుంది, ఆ ఓకే ఓకే తర్వాత పిలుస్తాను, కమింగ్ అప్ కమింగ్ అప్. అదిగో చూసారా, మీరు ఎక్కడ దాక్కోలేరు, మీరు ఎక్కడ దాక్కున్నా మేము మిమ్మల్ని వెలుగులోకి తీసుకొని వస్తాం. ఏమంటే మీరు మాట్లాడడానికి వస్తున్నారు, నన్ను కొట్టడానికి వస్తున్నారా? ఐ నో కరాటే, కుంఫు, భరతనాట్యం, ప్లీజ్ భువన్, ఐ వాంట్ ప్రొటెక్షన్, ప్లీజ్. అదిగో మొదలెట్టారు. నేను పిలవలేదండి, మీరు వచ్చారు, మీరు రామానాయుడు స్టూడియోలో వాకింగ్ వచ్చారని చెప్తున్నా అంతే. అందరికి నమస్కారం అబ్బాయి. మా వాడు ఇక్కడే ఉన్నాడు, మా అబ్బాయి, మా కృష్ణుడు. ఇంకా మేడం గారు నమస్కారం. ఇంకెవరు ఆయన డైరెక్టర్ అంటే ఓకే, మేడం గారు ప్రొడ్యూసర్ గారు ఏదామా? అవా నమస్తే, ఇక్కడ ఆవిడ ఉన్నాడు మా వాడు. అందరికి నమస్కారం అండి. ఈ సినిమాలో నాది చిన్న క్యారెక్టరు. ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా నాకు మహేందర్ అనే కుర్రోడు డైరెక్టరు, ఆయన మాట తీరు, ఆయన పద్ధతి ఇవన్నీ నచ్చి ఏం క్యారెక్టర్ ఏమని అడగకుండా వచ్చి చేసి వెళ్ళా. కొందరుంటారు కట్టిరిచి పెట్టినట్టు ఉంటుంది మాట్లాడుతుంటే, ముందలు నమ్రత నేర్చుకుంటారా బాబా అంట. డైరెక్టర్ అనేవాడు ఆర్టిస్టులకి అని ప్రేమించాల, పోయి మాట్లాడాలి. అయ్యో నువ్వు ఇక్కడే ఉండవా సామే, నేను ఏంది సరే ఇవన్నీ ఓకే, కానీ సినిమా బాగొచ్చింది, ఇక మా అన్న అరస అన్న ఉన్నాడంటే ఇకనేమి. ఇంకో కారణం, ఆయన కూడా ఒక కారణం, ప్లస్ మీ నాయన ధని ఆయన ఫోన్ చేశాడు, అయ్యా పిల్లోడు హీరోకి ఇది అవుతున్నాడు అనేసరికి ఏందని కూడా నేనేం అడగను. కానీ సో సినిమా బాగొచ్చింది, పిల్లోడు మంచి విషయం గల్లోడు, ఆ హీరో కానీ డైరెక్టర్ కానీ మంచి విషయం గల్లోళ్ళు, చేసేటప్పుడు తెలిసిపోయిద్ది అది ఉప్పారా పులిహారా దద్దోజనమా ఏందనేది ఏంది. సో విషయం ఉందండి, సినిమాలో 5వ తారీఖున రిలీజ్ అయ్యా, కాబట్టి అందరు కూడా థియేటర్లకు వెళ్ళి చూడండి. ఈ చిన్న సినిమాల్ని ఆదరిస్తేనే పరిశ్రమ నాలుగు కాలాల పాటు పచ్చగా ఉంటుంది, ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరు బతుకుతారు. కాబట్టి దీన్ని జనం దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత అదిగో మొత్తం ఉన్నారే మా మిత్రులు, ప్రెస్ వాళ్ళు, వీడియో మిత్రులు, అదే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ మిత్రులందరికీ నమస్కారం చేసి చెప్పుకుంటున్నాను. ఇంకేం మాట్లాడాలి, ఏమమ్మా అయిపోయింది. కాబట్టి అందరు కూడా 5వ తారీఖు థియేటర్లో రిలీజ్ అయ్యే భరతనాట్యం, ఇందాక అన్నారే మళ్ళీ నన్ను అడగమే, భరతనాట్యం నాకు జీవితం బాగా నేర్పింది, ఆడిచింది భరతనాట్యం ఆడిచింది కాబట్టి బాగుపడ్డా కొద్దో గొప్ప ఏంది. కాబట్టి అందరికీ నమస్కారం అండి, సెలవు, నాకు కొంచెం పని ఉండి తొందరగా మాట్లాడమని అన్నాను, మీరు ఏమనుకోమాకండా. అది అసలు నేను ఆడ ఉంటే ఎవరు చెప్పింది నీకు, ఆయన ఏడు అలా అవుట్ అయినా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సింగ్ ఎవరైనా చెప్పాలా? లైట్ కొట్టింది అక్కడ అసలు సార్. అయితే కాదు ఒక క్వశ్చన్, ఇప్పుడు జీవితంలో భరతనాట్యం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జీవితం గురించి? ప్రతి ఓడికి నేర్పిద్దామా జీవితం భరతనాట్యం చేయటం, అది అంతే, ఎవరి భరతనాట్యం వాళ్ళదేనండి అంతే. ఓకే మైక్ ఇచ్చేసారండి, ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే